ఈరోజు నా కూతురు రోడ్లో స్కూల్కి వెళ్తుందంటే నా గుండె లబ్డబ్బ అని కొట్టు. ఈనమ్మా ఏమ్మా, మీ పేరేమ్మా? తల్లి రేఖ తల్లి, ఇను ఒకసారి. నా భార్య అని పడుకోబెట్టమని పదే పదే అంటే జూనియర్ ఎన్టీఆర్ భార్య అని కూడా మీరు తారుస్తున్నట్టే, అర్థం చేసుకోండి రా పిచ్చోళ్ళారా అని చెప్పడం నా తప్ప. ఏందమ్మా నా ఇప్పుడు ఎవరు రెస్పాండ్ అయ్యారు నా ఫోన్కు? నాకు ఫోన్ ఇనమ్మా, అమ్మా ఇను ఇను నేను చెప్పాలి కదా ఇప్పుడు. అమ్మా అంజిగారు నాకు ఫోన్ చేశారమ్మా. ఏ నెంబర్కి ఫోన్ చేశారు అంజిగారు? 7030366996 చేశారు. సో ఈరోజు మీతో మాట్లాడగలుగుతున్నాను అవకాశం నాకు కలిగిందంటే అంజిగారు కారణం. ఏమ్మా ఆ అంజిగారికి అదే నెంబర్, నా అక్కలకి అదే నెంబర్, నేను చేసే సినిమా వ్యవస్థకి అదే నెంబర్, నేను నేర్పించే విద్యకి నా శిష్యులకి అదే నెంబర్, సమాజానికి అదే నెంబర్ ఉందమ్మా. తప్పు నాది ఎట్లా అవుతుంది? ఎవరో ఫోన్ హలో ఎవరండి అంట, నీకు 100,000 రూపాయలు లోన్ వచ్చింది సార్? సార్ నాకు లేదు సార్, రాకేష్ గారు వచ్చింది, నాకున్నది బ్యాంక్ అకౌంట్ లేదు సార్. ఇప్పుడు నా పేరు అసలు పేరు రామారావు సార్ ఆధార్ కార్డులో. అరే లంగానా కొడక, డబ్బులు కకృతి పడతావా? ఇంకొకరు ఫోన్ చేస్తాడు, నీకు అమెరికాలో సన్మానం చేయాలనుకుంటున్నాను. ఇంకొకరు ఫోన్ చేశారు, ఒక తల్లి శోభారెడ్డి అని అమెరికా నుండి ఫోన్ చేసి, మీ హెల్త్ జాగ్రత్త అయ్యా, నీకన్నా పెద్ద ఆమె నేను, మీరు మాట్లాడింది సబబే కానీ పదే పదే అమ్మని తిట్టకూడదు, అందువల్ల మీరు కూడా ఇంకెప్పుడు వాళ్ళతో మాట్లాడకండి అంటే, లేదమ్మా ఇలా జరుగుతుందంటే నిజమే. ఇప్పుడు మీరు ఫోన్ చేసినా నేను ఎత్తానమ్మా, ఎవరు ఫోన్ చేసినా ఎత్తున్నా. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అమ్మనా బూతులు రోజమ్మా, ఈరోజు పొద్దునమ్మా, నిన్న రాత్రి బస్ వేసుకొని వచ్చి చంపుతానంటున్నారమ్మా. నేను ఒక్కడే ఉంటానమ్మా ఇంట్లో, నా భార్య పిల్లలు కూడా. ఇప్పుడు నాకు జరిగే దీన్ని వాళ్ళని ఎందుకు బలి చేయాలని నేను తప్పుకొని నేను ఒంటరిగా టయానికి తినకుండా నాకు ఆపరేషన్ అయింది. 15 కుట్లు కడుపుకు పడితే అరే హెల్త్ బాగాలేదురా, రే జప్పా నీ ముందు అనకూడదు బూతులు, మాట్లాడాలి జాగ్రత్త రా, మాట్లాడు. అరే ఏం బీకుతున్నావు నా కొడక, ఎంతమ్మా ఎంతకాలమమ్మా? ఏమ్మా ఒక సమాజంలో ఒక కళాకారులు ఇలా ఉంటారని చెప్పుకోవడంలో తప్పే ఉంది? వాళ్ళు చెడు కాక నేను చెప్పేది కాదు కదా, ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అంటాను. హరికృష్ణ గారు నన్ను ఒకరోజు కర్రతో తొడ మీద కొట్టుకున్నాడు, అది చెప్పా వాళ్ళు ఏదో కాంట్రవర్సీగా 7 ఎట్టు ఆయన చూపడం, నేను 7 ఎట్టు చూపించడం, ఆడ ఏమి ఉండదు. చూస్తే ఏంటంటే మేము చెప్పిన దానికన్నా భిన్నంగా ఆయన ఎస్ఐ స్టిక్తో కొట్టేసుకొని మాస్టర్ గారు నాన్నగారు గుర్తొచ్చారు, టెంప్ట్ అయి కొట్టుకున్నాను, ఈ టేక్ ఓకే చేయండి బాగుంటుంది అన్నాడు. అది నేను యూట్యూబ్లో ఇంటర్వ్యూలో చెప్పాను, అది తప్ప. అరే మా బాధ్యత అమ్మా ఉన్నవా, మాకు ఒక కళాకారులుగా మేము సినిమా రంగంలో మా అనుభవాల్ని షేర్ చేసుకుంటున్నాం, యూట్యూబ్లో చూస్తున్నారు, అది ఆహ్లాదకరంగా ఉండాలి కానీ వికారంగా ఉండకూడదు. వాళ్ళు వికారంగా నన్ను తిడుతున్నారు, మీరు కామెంట్లు చూడండి ఇన్ని. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ భార్య గురించి నాకెందుకు, ఆ తల్లి నా బిడ్డ లాంటిది, కానీ నా భార్య నా భార్య జూనియర్ ఎన్టీఆర్ పడుకోబెట్టి నా కొడక మా అన్నకి నువ్వు ఏంది, మా భార్య ఏంటో ఊరేసుకొని వస్తుందమ్మా. ఏమ్మా మెంటల్గా హరాస్మెంట్ చేయడమే కదా ఇదంతా. అదే నుంచి మీరు ఆవేశము ఆవేదన మనకు మనవరకే పెట్టుకుంటే సరిపోదు, మీరు ఎలా కేసు పెట్టినారంటారు కాబట్టి పోలీసులు ఖచ్చితంగా స్పందిస్తారు. దీని మీద జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా భాగస్వామి అయ్యి ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ పిచ్చిగా మాట్లాడితే ఆయన కూడా కంట్రోల్ చేస్తాడని అనుకుంటున్నాను. దయచేసి మీకు కానీ వాళ్ళకు కానీ ఎవరికైనా ఈవెన్ ఎవరికైనా ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మహిళలను బజార్ కీడ్చే వాళ్ళకు మాత్రం ఒకవేళ మహిళల గురించి మాట్లాడుకొని వేగ్గా ఎలిగేట్ చేసి వాళ్ళని బజారుకి ఇస్తాము వీళ్ళని బజారుకి ఇస్తాము వాళ్ళని పడుకోబెడతాము వీళ్ళని ఇచ్చేస్తాము అని చెప్పి ఫ్యాన్స్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా మహిళా సంఘాలుగా అసలు ఊరుకునేది లేదు, ఆ ప్రతిఘటన